हाँ जी सर జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడండి మేము చెప్పులు దండేసి సన్మానం చేసాం ఎందుకంటే దళితులకు మోసం చేసాడు దళితుల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసాడు కాబట్టి చెప్పులు దండేసాం ఈ మా అన్నయ్య తోక ఒకసారి వెనక్కి వస్తే చూడొచ్చు మీరు మా అన్నయ్య తోక కొడాలి నాని ఈ వెదవని నమ్ముకుని చాలా చాలా నష్టపోయాం మా గుడివాడ నియోజకవర్గంలో చాలా నష్టపోయాం ఈ వెదవ కొడాలి నాని ఈ వెదవ కనీసం ఆ వెదవని నమ్ముకున్న గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఏం చేశాడు ఆడ చెప్పమానండి ఈ వెదవ కూడా నమస్తే అండి నా పేరు రాశిలేట్ నిర్మల నేను ఒక దళిత మహిళని దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద దళితులకు సంబంధించిన అనేక రకాల 27 స్కీములను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ గాడిదతో సమానంగా చేసి ఈ రోజు చెప్పులు దండేసి జగన్మోహన్ రెడ్డిని సన్మానించడం జరిగింది మా అన్నయ్యకి ఈ రోజు చెప్పుల దండేసి సన్మానం చేస్తున్నాం అన్నమాట దీనికి కారణం కూడా ఏంటంటే అండి గతంలో చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద దళితులకు ద్రోహం చేశాడు నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పింది ఈ అన్నయ్య ఈ గాడిద అన్నయ్య అలాంటి ఈ అన్నయ్య ఉరి తీయాలని చెప్పిన జగన్ అన్నయ్య ఆఖరికి దళితులకు సంబంధించిన ఒక్క స్కీమ్ కాదు కదా ఒక్క లోన్ కాదు కదా దళితుడికి ఒక్క ఒక్కటంటే ఒక్క మేలు చేసిన దాఖలాలు లేదు అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ఎంతమంది దళితులు నడి రోడ్డు మీద ఉరి తీయాలా వద్దా అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి నువ్వు రేపు 21వ తారీఖున గుడివాడ వస్తున్నావు మా గుడివాడ వస్తున్నావు దళితులు అంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం గుడివాడ నియోజకవర్గంలో మా దళితులంతా కలిసి నువ్వేం చేసావు దళితులకు చెప్పు ఈ గాడితో సమానంగా నిన్ను ఒక దేవుడిగా భావించాం దళితులం మేము ఈ రోజు నిన్ను గాడిదకి కట్టి గాడిదతో సమానంగా చేసి చెప్పులు దండేసి ఊరేగిస్తున్నావు అంటే దానికి కారణం నువ్వు చేసిన ద్రోహం కాదా దళితుల్ని నమ్మించి మోసం చేసిన ఒక దిక్కుమాలిన సీఎం నువ్వు కాదా ఎన్ని రకాలుగా మోసం చేసావు మా చంద్రన్న 2015 లో మా కోసం దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్య తెచ్చి దళితుల్ని విదేశాలకు చదువుకోండి అని చెప్తే దళితుడు అనేవాడు చదువుకోకూడదని నికృష్ట ఆలోచనతో నువ్వు అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి 3.5 సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకొచ్చి నీ అయ్య పేరు పెట్టావు వైఎస్ విదేశీ విద్య అంటున్నావు పోని దానికైనా నిధులు విడుదల చేస్తున్నావా ఏ ఒక్కరినే పంపించావో విడుదల చేయి శ్వేతపత్రం విడుదల చేయి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు దళితుల మేనమామని అన్నావు ఏం చేసావు దళితులకి ఏం చేసావు అందరికి సమానం అన్నావు ఎక్కడా 9,905 కోట్ల రూపాయలు మా ఎస్సీ సప్లాన్ నిధులు దోచేసిన దొంగవి నువ్వు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో దళితులు అంటే అంత తక్కువాళ్ళు కాదు రేపు 21వ తారీఖున దళితులు సత్తా ఏంటో మా గుడివాడ నియోజకవర్గంలో నువ్వు చూస్తావు దళితులు అంటే ఏంటో రాబోయే 24 ఎలక్షన్లో కూడా నీకు రుచి చూపిస్తావు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.